నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజు రోజుకి యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పొందుతుంది ఈ యాప్ అయితే యూజర్లు అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టి ఈ కు ఇంతటి క్రేజ్ దక్కింది ఇప్పటికే భద్రతలో పాటు యూజర్ల ఇంటర్ఫేస్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి తాజాగా వాట్సాప్ మరికొత్త ఫీచర్ను తీసుకొస్తుంది థీమ్ చాట్ పేరుతో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు అనేక రకాల థీమ్లను తమ చాట్ లో యాడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు అలాగే యూజర్లు ఈ థీమ్కు కు తమకు నచ్చిన కలర్స్ తో ఫీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది యూజర్లకు మరింత మెరుగైన ఆసక్తికరమైన చాటింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో తన బ్లాగ్ లో షేర్ చేసింది త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపింది సంబంధిత స్క్రీన్షాట్ను కూడా పంచుకుంది మొదట టెస్టింగ్లో భాగంగా కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తర్వాత అందరు యూజర్లకు ఈ ఫీచర్ను అందిస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నారు సాధారణంగా ఇన్స్టాలో మనం ఏదైనా స్టోరీ పోస్ట్ చేసే సమయంలో సదరు పోస్ట్ను ఎవరికైనా హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేస్తుంటాం దీంతో మనం ట్యాగ్ చేసిన వారికి నోటిఫికేషన్ వెళ్తుంది అయితే ఇప్పుడు ఈ ఫీచర్ను వాట్సాప్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇకపై మీరు వాట్సాప్లో స్టేటస్ పోస్ట్ చేసే సమయంలో మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వ్యక్తులను ట్యాగ్ చేయొచ్చు దీంతో వారికి నోటిఫికేషన్ వెళుతుంది అంటే మీరు పోస్ట్ చేసిన స్టేటస్ వారి కోసమే అని చెప్పొచ్చుందనమాట అయితే మీరు ఏ వ్యక్తికి ట్యాగ్ చేస్తారన్న విషయం మాత్రం వారికి మాత్రమే తెలియకుండా ఉండేలా ఈ ఫీచర్ను తీసుకొస్తున్నారు